హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశానికి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రం ఇండియన్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ భారతదేశ భూగోళ శాస్త్రంలో మొదటి చాప్టర్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం దీన్ని ఉనికి అనేసి అంటాం లొకేషన్ ఆఫ్ ఇండియా ఉనికి లొకేషన్ ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించినటువంటి జోగ్రఫీ అనే దాంట్లో మొదటి చాప్టర్ ఉనికి ఈ ఉనికి అనేటువంటి చాప్టర్ చాలా పెద్దగా ఉంటుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని మీద మనకి ఎంత కమాండింగ్ ఉంటే జోగ్రఫీ మీద అంత కమాండింగ్ ఉంటుంది జోగ్రఫీ మీద మనకి ఎంత ఎక్కువ కమాండింగ్ ఉంటే టోటల్ జిఎస్ మీద అంత కమాండింగ్ వస్తుంది ఎందుకనేసి అంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ అలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ప్రతిదీ కూడా కరెంట్ అఫేర్స్తో సహా మన జోగ్రఫీ మీద డిపెండ్ అవ్వాల్సిందే అలా జోగ్రఫీ అనేది అనమాట మంచి కమాండింగ్ ఉంటే మిగతా సబ్జెక్టులు ఆటోమేటిక్గా ఈజీగా వస్తాయి అవి అర్థం కావాలంటే ఇది ముందర్థం కావాలి ఇది అర్థం కావాలంటే ఈ మొదటి చాప్టర్ మనకు ఫస్ట్ అర్థం కావాలి మొదటి చాప్టర్ అర్థం కావాలి అనేసి అంటే బాగా క్లియర్గా వినాలి అయితే ఉనికి అనేటువంటిది చాలా ఈజీగా మనం ఎలా నేర్చుకోవాలి త్వరగా అర్థం చేసుకోవాలి ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే ఎలా చదవాలి అనే దాన్ని మనం చూద్దాం ఉనికిని ముందుగా డివైడ్ చేసుకుందాం అసలు ఓవరాల్ స్ట్రక్చర్ ఏంటి ఓవరాల్ వ్యూ ఏముంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం ఉనికి అనేటువంటి దాన్ని మనం నాలుగు భాగాలు చేద్దాం ఒకటి పేర్లు అనేసి అంటున్నా ఏముంటాయి అంటే ఇక్కడ పేర్లు ఇక రెండోది అక్షాంశాలు రేఖాంశాలు అనేసి అంటాం అక్షాంశాలు రేఖాంశాలు అనేసి అంటాం అంటే ఇండియన్ నేమ్స్ సెకండ్ వన్ లాంటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ నెక్స్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి పేర్లు ఏంటో చూడాలి అక్షాంశాలు రేఖాంశాలు ఏంటో చూడాలి దాని తర్వాత వచ్చేసి మనం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఏముంటాయి ఆ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు ఏముంటాయి కేంద్రపాలిత ప్రాంతాలు అనేసి అంటాం అలా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనేటువంటి భాగాన్ని చూడాలి నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే ఫోర్త్ వన్ దీన్నే మనం సరిహద్దులు అని చెప్పుకుంటాం సరిహద్దులు అనేసి అంటాం ఈ సరిహద్దులు అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో భూ సరిహద్దు అనేసి అంటే రెండోది ఏమో జల సరిహద్దు అనేసి అంటాం ల్యాండ్ బౌండరీ అండ్ టైం బౌండరీ వాటర్ బౌండరీ అనకూడదు మేరీ టైం బౌండరీ ఇలా మొత్తం కూడా మనకి ఏంటనేసి అంటే నాలుగు భాగాలు నాలుగు భాగాలు రాసి ఈజీగా గుర్తుండాలని ఎట్లా అంటాం నాలుగు ఇంట్లో మనం గుర్తుపెట్టుకోవడానికి కష్టమా ఈజీ అంటే నాలుగు ఈజీ అనిపిస్తుంది కాకపోతే అసలు ఇవి గుర్తుండిపోవాలి మనం పెద్దగా కష్టపడి గుర్తుపెట్టుకోకుండా అసలు గుర్తుండాలి అంటే అసలు ఇక్కడ ఉనికి అనేసి అన్నాం దాన్ని ఇంగ్లీష్లో ఆల్రెడీ రాసిన లొకేషన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లొకేషన్ అసలు ఉనికి అంటే అర్థం ఏంటి లొకేషన్ అంటే అర్థం ఏంటి జనరల్గా సింపుల్గా ఆలోచన చేయండి లొకేషన్ అంటే మనం ఎవరైనా సరే ఒక వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు ఒక ప్రాంతానికి చేరుకున్నప్పుడు మనకి ఆ వ్యక్తి కలవలే అప్పుడు మనం ఏం అనేసి అంటే అరే వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయి ఫస్ట్ లొకేషన్ షేర్ చేయి అప్పుడు ఆ లొకేషన్ పట్టుకొని మనం అమ్మటి ఈజీగా రీచ్ అవుతాం అంటే లొకేషన్ అనగలో మనకి ఇప్పుడు ఏం అర్థం కావాలి అడ్రస్ లొకేషన్ అంటే తెలియకపోవచ్చని అడ్రస్ అంటే మనకు బాగా తెలుసు ఇక్కడ కూడా ఉనికి అంటే తెలియకపోవచ్చు కానీ చిరునామా అంటే మాత్రం బాగా తెలుసు అందుకే ఇందులో ఉన్నటువంటి పర్యాయ పదాలు అనేటువంటి వాటి మీద కమెండింగ్ ఉండాలి మనకి ముందు చాప్టర్ నేమ్ ఏంటో అర్థం కాదు కానీ చాప్టర్లో ఉన్నాయన్నీ రావాలి మనకి అందుకోసమనే ముందు అసలు చాప్టర్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే దాంట్లో ఉన్న వాటి మీద ఆటోమేటిక్ క మెండింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇది తెలుసు లొకేషన్ అంటే ఏమనుకున్నాం అడ్రస్ అడ్రస్ అంటే మనకు తెలుసు అడ్రస్లో జనరల్గా మనం ఏం చెప్తాం చెప్పండి ఫస్ట్ ఏం రాస్తాం అడ్రస్ రాయాలంటే అరంగలోనే మనోళ్ళు ఏం చేయాలా ఫస్ట్ రాయాల్సింది మీకు మీకు ఆల్రెడీ గుర్తు ఉంటుంది మనోళ్ళు చెప్తూనే ఉంటారు కదా పిన్ నెంబర్ అనేసి విలేజ్ అనేసి మండల్ అనేసి అన్నీ చెప్తారు కానీ వాటికంటే ముందు రాయాల్సింది నేమ్స్ ఎందుకు మనం అన్ని అడ్రస్ రాసిన తర్వాత ఎవరికి పోవాలి తెలియదు అందుకోసం ఫస్ట్ ఏం చేస్తామంటే నేమ్స్ నేమ్ రాస్తాం పేరు రాసుకుంటాం ఫస్ట్ పేరు రాస్తాం ఎక్కడ కూడా పేర్లే ఉంది నేమ్స్ ఇక నెక్స్ట్ వన్ మనం ఏం అనేసి అంటే మన విలేజ్ రాస్తాం దాని తర్వాత మండల్ పోస్ట్ డిస్టిక్ మనకున్నటువంటి పిన్ నెంబర్ హౌస్ నెంబర్ అలా మొత్తం రాసుకుంటూ వచ్చేస్తాం ఇలా రాసినటువంటి ఈ లీస్ట్ అంతా కూడా భారతదేశం లోపల ఉన్నటువంటి లీస్ట్ ఏది ఇంటి నెంబర్ కావచ్చు మనకు ఉన్నటువంటి విలేజ్ కావచ్చు పోస్ట్ కావచ్చు మండల్ కావచ్చు డిస్టిక్ కావచ్చు స్టేట్ కావచ్చు అలా మొత్తం కూడా దేశం లోపల ఉన్నటువంటి కానీ దేశానికి కావాలి మనకు అడ్రస్ ఇప్పుడు ఇండియన్ జోగ్రఫీ అన్నాం భారతదేశం యొక్క భూగోళకమైనటువంటి దానికి మనం పరిచయం చేస్తున్నాం దానికి అడ్రస్ ఏంటో చెప్పాలి మరి మొత్తం భారతదేశానికి అడ్రస్ చెప్పమంటే మన అడ్రస్ లాగా మన విలేజ్ మనం రాసినట్టు ఉంటుందా ఉండదు మరి భారతదేశం అడ్రస్ ఎలా చెప్పాలంటే టోటల్ అర్త్ ఇలా భూమిని తీసుకుంటే భూమి లోపల భారతదేశం ఆడుతుందో చెప్పాలి మరి చెప్పాలనేసి అంటే మరి భారతదేశానికి ఒక విలేజు భారతదేశానికి ఒక మండలం భారతదేశానికి ఒక జిల్లా అట్లా ఏమైనా ఉంటుందా భారతదేశం లోపల ఉన్నటువంటి మరి దేశానికి అడ్డం చెప్పండి అంటే ఏం చేయాలి అనేసి అంటే అడ్డంగా కొన్ని గీతలు నిలువుగా కొన్ని గీతలు గీసుకొని అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా తీసుకుంటే ఇగో భారతదేశం ఈ అక్షాంశం నుంచి ఈ అక్షాంశం మధ్యగా ఈ రేఖాంశం నుండి ఈ రేఖాంశం మధ్యగా భారతదేశం విస్తరించి ఉంది ఇగో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి లొకేషన్ అని మనం చెప్పుకుంటాం అంటే ఇక్కడ అడ్రస్ చెప్పుకోవాలంటేనేమో గ్రామం అనేసి అదేవిధంగా మండలం అని అదేవిధంగా జిల్లా అని రాష్ట్రం అని చెప్పుకుంటాం కానీ ఒక దేశానికి అడ్రస్ చెప్పండి లొకేషన్ షేర్ చేయండి దేశం ది అనేసి అంటే లాంటి అండ్ లాంగిట్యూడ్స్ అక్షాంశాలు అదేవిధంగా రేఖాంశాలు అనేసి అంటే ఈ రెండు అక్షాంశాలు ఈ రెండు రేఖాంశాలు అలా అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా చేసుకుంటే భారతదేశానికి ఏం తెలియపరచం మనం అనేసి అంటే దాని యొక్క అడ్రస్ని తెలియపరుస్తున్నాం కాబట్టి అక్షాంశాలు రేఖాంశాలు మన అడ్రస్ కొంత వేరియేషన్గా ఉంది కాకపోతే అడ్రస్ చెప్తున్నాం మన అడ్రస్ అయితే గ్రామాలు మండలాలు ఇలా ఉంటే భారతదేశానికైతే అక్షాంశాలు రేఖాంశాలు ఉంటుంది ఇది గుర్తుపెట్టుకుంటే చాలా క్లియర్ ఇలా మనకి ఏందనేసి అంటే ఒక పదం ఇంకా అర్థం తెలిస్తే మిగతా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామనేసి అంటే అడ్రస్ చెప్పాం అడ్రస్ ఆ అడ్రస్లో ఇక్కడ విలేజ్ అయ్యి ఉంటే ఇక్కడ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ చెప్తాం కాబట్టి ఇక్కడ లాంటి ట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఇక దీని తర్వాత మన ఫ్రెండ్ మన పేరు తెలుసుకున్నాడు కాబట్టి మన అడ్రస్ కూడా తెలుసుకున్నట్టు ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం మన ఫ్రెండ్కి అందరినీ పరిచయం చేస్తాం ఇక పరిచయం చేసినప్పుడు మన ఇంట్లో ఎవరు ఉంటారు అమ్మున్నది నాన్న ఉన్నాడు అన్నయ్య ఉన్నాడు ఒక చెల్లి ఉన్నది ఇలా అందరిని పరిచయం చేసినాం ఇటుపక్క అమ్మమ్మ కూడా ఉన్నది ఇంకో పక్క తాతయ్య కూడా ఉన్నాడు అందరిని పరిచయం చేసినాం ఇలా ఈ పరిచయాలు ఏతి ఉన్నాయో ఎవరి ఇంటి లోపల ఉన్న వాళ్ళని చేసాం అయితే ఇప్పుడు మనం కూడా పరిచయం చేసుకోవాలి భారతదేశం లోపలేముందో మరి భారతదేశం లోపలేముందో పరిచయం చేసుకోవాలంటే దేశం లోపలేముంటాయి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మన ఇంటి లోపల ఎవరు ఉంటారంటే ఫ్యామిలీ మెంబర్స్ భారతదేశం లోపల ఏముంటుందనేసి అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అలా మరి మన ఇంటి లోపల ఉన్న సంగతులు అయిపోయింది అదే ఫ్రెండు నెక్స్ట్ డే కూడా ఉన్నప్పుడు మళ్ళీ ఇగో మా అమ్మరా మా నాన్నరా మా తమ్ముడు మా చెల్లె అని పరిచయం చేస్తే ఎట్లా ఉంటుంది ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంటి లోపల పరిచయాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలా ఎక్స్ట్రా మాట్లాడాలా మాట్లాడాలంటే ఏం లేదు అప్పుడు ఏం చేస్తాం అనేసి అంటే మూడో పాయింట్ నుంచి నాలుగో పాయింట్కి వస్తాం అరే ఇదిగో ఇప్పుడు ఇది మన ఇంటి బోర్డర్ కదా అవతల పక్కన నీళ్ళు ఉంది చూసినావు అట్ట చూడమాకు మరి అట్ట చూడాలి మామూలుగా అట్ట చూడు మరి ఏమైంది అనేసి అంటే అది ఎవరు అనుకున్నాం ఎక్కడ మా అత్తది అవునా మీ మామగారుదా మామూలు ఇల్లు మరి ఇప్పుడు ఏమైంది కథ అనేసి అంటే ఇగో మా మామకి ఇద్దరు కూతురు ఉన్నారు అవునా మరి ఏం జరిగింది చెప్పవేమనేసి అంటే పెద్ద కూతురు అంత బాగోదురా కానీ నన్ను ఇష్టపడింది చిన్న కూతురు మామూలుగా ఉండదు మరి ఏం చేసింది అనేసి అంటే ఇంక మామూలుగా ఉండదు అంటే తెలిసిందేగా ఏముండదు కాడ ఇలా మొత్తం మీద నన్ను అసలు లేకదని చెప్పిండేగా ఇలా వీళ్ళకి సంబంధించిన హిస్టరీ చెప్పుకుంటూ అటు సైడ్ ఇటు సైడు ముందు అనుకోడు ఎవరు వీళ్ళంతా అనేసి అంటే బౌండరీస్ అలా భారతదేశానికి కూడా బౌండరీస్ ఉంటాయి మన ఇంటికి ఉన్నప్పుడు దేశానికి ఉండొద్దు అలా భారతదేశంతో దేశాలు సరిహద్దులో ఉంటే భూ సరిహద్దు అదే భారతదేశంతో జలభాగం ఏదైనా సముద్రాలు కానీ మహాసముద్రాలు కానీ ఉంటే దాన్ని జల సరిహద్దు అని అంటాం అలా దేశాలుంటే భూ సరిహద్దు సముద్రాలు ఉంటే జల సరిహద్దు అలా రెండు రకాల సరిహద్దులు కనిపిస్తాయి ఇది ఫుల్ఫిల్గా అట్రోజ్ చెప్పడం ఇప్పుడు మనం జనరల్గా ఆలోచన చేసుకుంటే ఇవన్నీ కష్టపడి ఎరగేసి చదివి గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉందా అలా మనకి ఏంటనేసి అంటే సింపుల్ లాజిక్ అనేటువంటిది మన మైండ్లో ఉంటుంది ఆల్రెడీ కానీ దాన్ని అర్థం చేసుకునే వేలు మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది ఇక లేకుంటే చాలా కష్టం ఒకసారి చూడండి అసలు భారతదేశం ఉనికి లొకేషన్ ఆఫ్ ఇండియా అనేదాన్ని మనం ఎన్ని భాగాలు చేసామంటే నాలుగు భాగాలు ఒకటి పేర్లు అక్షాంశాలు రేఖాంశాలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సరిహద్దులు సరిహద్దులు రెండు రకాలు చేశాం ఒకటి భూ సరిహద్దులు రెండు చెల సరిహద్దులు ఇలా మొత్తం మీద నాలుగు భాగాలు చేశాం ఈ నాలుగు భాగాలలో మొదటి భాగాన్ని తీసుకుందాం మనం ఏంటి ఇది అనేసి అంటే పేర్లు ఏంటి భారతదేశానికి పేర్లు అనేసి అంటే ఈ పేర్లు అనేటువంటి దాన్ని నేమ్స్ ఇండియన్ నేమ్స్ అనే దాన్ని మళ్ళీ మనం మూడు భాగాలు చేసుకుందాం ఏమేమి ఉంటాయి ఒకటి అఫీషియల్ నేమ్స్ అఫీషియల్ నేమ్స్ అంటే అధికారిక పేర్లు అధికారిక పేర్లు అనేసి అంటాం ఇందులో రెండవ దాన్ని తీసుకుంటే ఫైనాన్షియల్ నేమ్స్ ఫైనాన్షియల్ నేమ్స్ వాణిజ్యపరమైన పేర్లు అనేసి అంటాం ఒకటేమో అధికారిక పేర్లు రెండు వాణిజ్యపరమైన పేర్లు మూడవ దాన్ని తీసుకుంటే హిస్టారికల్ నేమ్స్ హిస్టారికల్ నేమ్స్ అనేసి అంటాం దీన్ని మనం చారిత్రక అనేసి అంటాం చారిత్రక పరమైనటువంటి పేర్లు అలా మొత్తం మీద అధికారికమైన పేర్లు ఉన్నాయి వాణిజ్యపరమైన పేర్లు ఉన్నాయి చారిత్రకమైనటువంటి పేర్లు ఉన్నాయి మన భారతదేశానికి ఒక దేశానికి మూడు రకాల పేర్లు అనేసి అంటే దేశానికే కాదు మనకు కూడా ఉంటాయి వివిధ రకాలైన పేర్లు మనకు కూడా ఉంటాయి దేశం కుండంలో పెద్ద విచిత్రం ఏం లేదు ఏంటి మనకేముంటాయి అనేసి అంటే మనకు ఖచ్చితంగా అధికారికమైన పేరు ఉంటుంది మీరు గమనించండి మనం మన ఎక్కడికి వెళ్ళాలంటే మైన దిస్ డిసీజ్ అని చెప్పుకుంటాం ఏ అంటే మనకంటూ ఒక అధికారికమైన పేరు ఉంది కాబట్టి అయితే అదే అధికారికమైన పేరు అందరూ పిలుస్తారా ఖచ్చితంగా పిలవరు ఇప్పుడు మనం ఉన్నాం ఏది మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో మనల్ని ఎలా పిలుస్తారనేసి అంటే మనం చిన్న వయసులో ఉన్నప్పుడు సన్నగా ఇట్లా ఉంటే ఇట్లా గనుకుంటే ఏమని పిలుస్తారు ఎవరా బక్కోడా ఏం బక్కి ఎడివేస్తాను అనేసి అంటారు అంటే ఇప్పుడు ఒరే బక్కోడా అనంగలోనే ఆ అనేసి అంటారు మనవళ్ళు ఇలా బక్కోడా వాడి పేరు అధికారికమైన పేరు కాదు కానీ మనోడు పలుకుతాడు ఎందుకు పలికిండు అనేసి అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాయి వీటే మనం ఏమంటాం అంటే ఇచ్చిడి పేర్లు అని చెప్పుకుంటాం అధికారికమైన పేరా కాదు ఇచ్చిడి పేరు ఆయనే సరే పలుకుతరా పలుకుతాడు అలా ఒకవేళ గినక ఉన్నోడు ఇలా గుండ్రంగా ఉంటాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏమంటాం ఏమరా బాండా అడిగిపోస్తాం అనేసి అంటాం ఇప్పుడు బాండా అన్న పలుకుతుడు వీడు ఏ అంటే ఫ్రెండు అలా ఎచ్చడి పేర్లు అనేవి ఉంటాయి కర్రీగా ఉంటాయి ఏం కర్రోడా ఎర్ర పనులు అంటే అంటారు ఎందుకు పనులు కూడా కనిపిస్తాయి కాబట్టి ఇలా మొత్తం మీద ఏంటనేసి అంటే హెచ్డి పేర్లు ఉన్నాయా ఉన్నాయి అధికారికమైన పేరుతో పాటు మనకి హెచ్డి పేర్లు ఉన్నాయి హెచ్డి పేర్లు కాకుండా ఇవి ఎప్పుడో చిన్నప్పుడు జరిగినటువంటివి కాబట్టి హిస్టరీగా పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ హెచ్డి పేర్లు హిస్టరీ పేర్లు పక్కన పెడితే మనకి ఇంకో రకమైన పేర్లు ఉన్నాయి ఏంటి అవి నిగ్నేమ్స్ ముద్దు పేర్లు పండు ఏ పండు కొంచెం ఎర్రగా ఉండే ఆపిల్ పండు అదే నల్లగా ఉంటే చిన్న పండుగ అంతే ఇలా మొత్తం మీద పండు స్వీటీ ఇలా మనకి ఏంటనేసి అంటే మనకు కూడా మూడు రకాల పేర్లు ఉన్నాయి అలా మొత్తం మీద ఏంటనేసి అంటే పేర్లు కామన్ మనకి అలా మనకే ఉన్నప్పుడు దేశానికి మూడు రకాల పేర్లు చాలా తక్కువ ఇలా మొత్తం మీద భారతదేశానికి అధికారికమైన పేరు ఉంది అనుకున్నాం అయితే భారతదేశానికి అధికారికమైనటువంటి పేరు ఎక్కడ వ్రాయబడితే అవుతుంది చెప్పండి ఫస్ట్ తెలియాలి మనం రాసుకున్నాం అఫీషియల్ నేమ్స్ అని చెప్పినాం మరి అధికారికమైన పేరు అని చెప్పంగానే అయిపోలే కదా మరి ఈ అధికారికమైన పేరు ఎక్కడ రాయబెడితే అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి ఒకసారి గమనించండి అధికారికమైన పేరు ఎక్కడ రాసుకుంటే అయిందో దేశం మా కట్ట సార్ ఎవరు రాసినారు ఏం ఎవరు ఇచ్చారు ఏం సార్ దేశం పక్కన పెట్టండి మన అధికారికమైన పేరు ఎక్కడ రాస్తొచ్చింది ఒక మన వాళ్ళ రాజ్యాంగంలో రాసారు సార్ నీ పేరు ఎందుకు రాత్ర రాజ్యాంగంలో రాయరు కదా మరి ఈ మనకు అధికారికమైన పేరు ఎక్కడా అనేసి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి సర్టిఫికెట్ ఇంతకుముందు అయితే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఉంటే అదే అధికారికమైనటువంటి పేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే బర్త్ సర్టిఫికెట్ వచ్చింది డెత్ సర్టిఫికేట్ కూడా వచ్చింది అయితే పుట్టే పుట్టగానే బర్త్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు కానీ ఇంతకుముందు అయితే టెన్త్ సర్టిఫికెట్ ఏదైనా ఒక సర్టిఫికేట్లో ఉంటే మనకు అధికారికమైన పేరు కానీ మరి భారతదేశానికి అధికారికమైన పేరు అంటే ఎక్కడ రాయబడాలి అది ఖచ్చితంగా ఒక పుస్తకంలో కానీ సర్టిఫికెట్లో కానీ ఉండాలి అయితే మన దేశానికి ఎవరో పేర్లు అధికారికంగా ఇవ్వరు అది మనమే పెట్టుకుంటాం అందుకే దీన్ని భారత రాజ్యాంగం అని చెప్తాం భారత రాజ్యాంగంలో రాయబడితే అది అధికారికమైనటువంటి పేరు అయితే భారత రాజ్యాంగంలో రాయబడిన పేరు అధికారికమని చెప్పినాం మరి భారతదేశానికి అమెరికా కానీ మరి పరిపాలన చేసిన బ్రిటన్ కానీ మరి ఎందుకు పేరు ఇవ్వకూడదు సార్ అనేసి అంటే మనం గమనించవచ్చు ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు సీఎం ఎవరు అనేసి అంటే కేసీఆర్ గారు దేశానికి పీఎం ఎవరు అనేసి అంటే చెప్తాను నరేంద్ర మోడీ గారు ఇలా మొత్తం మీద మన దగ్గర ఉన్నటువంటి సీఎంలు కానీ పీఎం కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న బేబీ ఉట్టంగులోనే పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇక పాప పుట్టింది పేరు పెట్టని చెప్తారు ఛాన్స్ ఉంది అసలు అదే తెలంగాణ హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్లో ఒక చిన్నబాయి జన్మించింది కమంటే కేసీఆర్ గారు కట్టబెట్టబోయి కేసీఆర్ గారు ఇక పాప పుట్టింది పేరు అంటే ఉంటుంది మంచిగా ఉంటుందా అంటే పేరు ఎవరు పెట్టాలా తల్లిదండ్రులు పెట్టుకుంటారు అలా ఒక తల్లి లేదా తండ్రి మేనమామ మేనత్వో ఎవరో ముసలుడో తల్లుడో ఇలా మనం ఏం అనేసి అంటే మన తాత పేరు ముత్తాతల పేరు అమ్మమ్మ పేరు నాయనమ్మల పేరు కలిసే విధంగా మనం పేరు పెట్టుకుంటాం ఆ పేరుకి అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశ ప్రభుత్వాలు అధికారాన్ని ఇస్తాయి అలా అధికారం ఎలా ఇస్తాయి మనం పెట్టుకున్న పేరుకి అనేసి అంటే మనం ఏం అనేసి అంటే ఇదిగో మా తాతగారి పేరు పెంటయ్య నా కొడుకు కూడా పెట్టినా ఏ పేరంటే పెంటయ్య ఇప్పుడు నీకు పెంటయ్య నచ్చింది నాకు కూడా నచ్చింది ఓకే నా అనేసి అంటే భార్య భర్త ఓకే అనేసి అనుకున్నారు బంధుమిత్రులు కూడా ఓకే అనుకున్నారు నచ్చినా నచ్చుకున్న తీసుపోయారు తల్లిదండ్రులు నచ్చింది కాబట్టి నీకు తీసిపోయి గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టరు తల్లి ఆధార్ కార్డు తండ్రి తీసుకున్నారు జన్మించినటువంటి సర్టిఫికేట్ తీసుకున్నారు హాస్పిటల్ తీసేసిపోయారు అప్లికేషన్ పెట్టారు ఎవరికి గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పారు అనమాట ఇదిగో పలానా పలానా అనబడిన మా దంపతులకి ఒక పలానా పుట్టిండు మా తాతగారి పేరు సువర్ణక్షణాలతో మా బాబుకు పెట్టుకున్నాం పెంటయ్యా అని ఇప్పుడు ఈ పెంటయ్య పేరుని అధికారికంగా అనేసి అంటే బర్త్ సర్టిఫికెట్ ఇస్తాడు పెంటయ్యా అని ఇలా ఈ పేరు ఏమవుతుంది మనకి ఇప్పుడు అంటే అవుతుంది మీకు క్లారిటీ వచ్చింది కదా పేరు ఎవరు పెట్టారు అంటే మనమే పెట్టుకున్నాం దాన్ని అధికారికంగా చేసింది ఎవరంటే గవర్నమెంట్ అయితే భారతదేశానికి అధికారికమైన పేరు ఎవరు పెట్టాలంటే మనమే నిర్ణయించుకోవాలి భారత ప్రజలైనా మనమే పెట్టుకోవాలి పెట్టుకున్న దానికి అధికారం పవర్ అనేది ఎవరిస్తారంటే రాజ్యాంగం ఎందుకు భారత ప్రభుత్వం అనేది దీని చేత నడిపింపబడుతుందంటే భారత రాజ్యాంగం చేత కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు అధికారికమైన పేరు భారత రాజ్యాంగంలో రాయబడిందా మరి పడింది పడింది ఎందుకంటే చెప్పారు సార్ ఆ మాత్రం పడకపోతే ఎట్లా పడింది మరి ఏం చేద్దాం ఇప్పుడు అనేసి అంటే ఇక మళ్ళీ దీంట్లో నుంచి క్వశ్చన్స్ అడగవచ్చా ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉంది ఎందుకంటే భారతదేశం అనేటువంటి పేర్లు ఏ అయితే ఉన్నాయో వాటి మీద సార్లు క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతకుముందు సింగిల్ లైన్ బిట్లు అనేటువంటి దీంట్లో ఎక్కువ కడగడం జరిగింది ఏంటది భారతదేశానికి భారతదేశము అనే పేరు ఏ రాజు పాలన చేస్తూ వచ్చింది అన్నాడు మనకు తెలిసిన బిట్ అది భరతుడు ఇది మనకు తెలుసు అయితే భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చింది అన్నాడు ఏ నది వల్ల వచ్చింది ఎండస్ సింధు నది వల్ల వచ్చింది భారతదేశానికి ఉన్నటువంటి పేర్లలో కొన్ని రకాల పేర్లు చాలా సింపుల్గా అడిగాడు అయితే ఇంకోసారి అడిగాడు భారతదేశానికి ఇండియా అనే పేరు ఈ క్రింది వాటిలో దేనివల్ల వచ్చింది ఇంతకుముందు ఏ నది అన్నాడు డైరెక్ట్ ఇప్పుడు ఏమంటుండో వల్ల వచ్చింది అని ఆప్షన్లు ఇచ్చాడు అడవులు నదులు పర్వతాలు పీఠభూములు వల్ల వచ్చింది అంటే సింధు నది కాబట్టి నదుల వల్ల వచ్చింది మనకి అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే కొంచెం వేరియేషన్గా కొంచెం కొంచెంగా ఆ పేర్ల మీద అడగడం జరిగింది ఇంకోటి అడిగాడు భారతదేశానికి జంబూ ద్వీపము అనే పేరు ఈ క్రిందిబాటులో దేనివల్ల వచ్చింది దేనివల్ల వచ్చింది అటవీ సంపద రెండవది శ్రేణులు మూడవది మైదానాలు నాలుగవది మనకున్న దగ్గర మన దగ్గర ఉన్నటువంటి పీఠభూములు ఇలా ఇందులో దేనివల్ల వచ్చింది అటవీ సంపద ఇట్లా కొన్ని ప్రశ్నలు ఏంటి ఆల్రెడీ అడగటం జరిగింది ఒకవేళ అలాంటి సింగిల్ లైన్ బిట్లు మనకి ఇవ్వద్దు అనుకుంటే అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి భారత రాజ్యాంగం ఎడల ఎటువంటి అవగాహన కలిగి ఉంది అనేది ఇప్పుడు ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు దీంట్లో ఎక్కువ వస్తున్నాయి అది ప్రతి సబ్జెక్ట్కి లింకప్ చేస్తూ ఉన్నాడు మన జాగ్రఫీకి కూడా భారత రాజ్యాంగం లింకప్ అంటే ఖచ్చితంగా లింక్అప్ మరి ఒకవేళ ప్రశ్నపత్రంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా తీసుకుని అడుగుదాం అనేసి భారతదేశానికి ఉన్న అఫీషియల్ అనేటువంటి నేమ్ని తీసుకొని క్వశ్చన్ అడిగితే మనం ఏం చేయాలి ఆన్సర్ చేయగలగాలి కదా ఏమి ఒకవేళ అడిగితే ఏంటి అనేసి అంటే అడుగుతాడు భారతదేశానికి అధికారికమైనటువంటి పేరు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు మరియు మూడు ఆధారంగా భారత్ మరియు ఇండియా అని నిర్ధారించబడింది ఏమంటూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ రెండు మూడు ఆర్టికల్ రెండులో భారతం ఆర్టికల్ మూడులో ఇండియా మామూలుగా నిర్ధారణ చేయబల్లే ఇది లెక్క ఇది ఒకటి మరి రెండోది ఏంటి అనేసి అంటే భారతదేశానికి అధికారికమైన పేరు మరి మనం ఒక పేరుని పెట్టాలనేసి అంటే భారత రాష్ట్రపతికి అధికారం ఉంది కదా సజెషన్ ఇవ్వచ్చు కదా అలా భారత ప్రథమ పౌరుడి యొక్క సలహా సూచనల మేరకు మేరకు ఇండియా అనే పేరు గుర్తించబడింది అనే పేరు ఇవ్వబడింది ఇలా ఇచ్చి మూడవది భారత పార్లమెంట్ పార్లమెంట్ ఏం చేసింది భారత్ అనే పేరు అధికారికంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది భారత పార్లమెంట్ పోషించిద్దా పోషించిద్ది నాలుగోది పైవేది కాదు ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నాడు ఎందుకు ఈ సెంటెన్స్ అంత చదువుతాం అది నిజమో కాదు ఎవరికి ఎరక ఎవడు తెలియదు ఇదంతా కష్టపడి చదువుతాం అది నిజమో కాదు ఎవరికి ఎరక ఏం తెలియదు ఇదంతా కష్టపడి చదువుతాం ఏం అర్థం కాదు ఇప్పుడు లాస్ట్కి వచ్చే కల పైవేది కాదు ఇక ఎన్ని చదివి ఒక నిమిషంలో బిట్టి పెట్టాల్సింది మూడింటికి మూడు నిమిషాలు తీసుకుంటాం లాస్ట్కి వచ్చేలా దీనికి మాత్రం రెండు మూడు నిమిషాలు తీసుకుంటాడు ఎందుకు చిన్నగుందని ఏమంటే అయిపోదు కదా పై వేది కాదు అనేసంటే ఇది అయితే చ పార్లమెంట్ పార్లమెంట్కి ఫుల్ పవర్ ఉంది మరి ఇక్కడ చూస్తే రాష్ట్రపతికి కూడా ఉందిగా చా అట్టే ఆర్టికల్ రెండు మూడు వేస్ట్ అంటవా రాజ్యాంగానికి ఏం లేదంటవా ఇక ఏ దొరుకుతాడు ఇక మనోడిగా ఈడ ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయను ఆయన అని బిట్టితే దానికి ఒక ఐదు ఆరు నిమిషాలు వేస్ట్ చేసి లాస్ట్కి వచ్చిన తర్వాత బిల్ దగ్గర ఇక ఎగరేసి టిక్కను కొట్టి పెట్టావు కానీ అని టిట్ట ఇట్టిట్ట రుద్దుతాడు ఇక రుద్ది ఇక ఇంటికి వచ్చేస్తారు అరే ఫలాన్ని బిట్టు చేసినా అనేసి అంటే హే ఈజీ బిట్ అసలు మామూలుగా కాదు ఎందుకు ఆర్టికల్స్ తెలిసిందే ఇక్కడికి వస్తే భారత ప్రథమ పౌరుడు అనుకున్నావు రాష్ట్రపతి ఇది కూడా తెలిసింది భారత పార్లమెంట్ మామూలు విషయం కదా అది కూడా తెలిసింది అన్నీ తెలిసినవి వచ్చినాయి రా అనేసి అంటాడు వాస్తవానికి అన్నీ తెలిసినవి కానీ ఆన్సర్ తెలుసు అందులో అది తెలియాలి ఫస్ట్ ఇలా ఒకవేళ ప్రశ్నపత్రంలో ఇలాంటి సింపుల్ బిట్లు వస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ను మాత్రం పోగొట్టుకోవద్దు దయచేసి మనం స్టడీ చేస్తున్నాం అనేసి అంటే మనలో పుస్తకం పట్టుకుని గూగుల్ ఆడుతాం ఈ మధ్య కాలంలో సార్ మంచి బుక్ చెప్పండి సార్ మామూలుగా ఉండొద్దు అందులో ఏ సోదన ఉండని కానీ ఈ మందాన్ని ఉండాలి బిట్టు పన్నీ పడకపోయినా కానీ ఈ మందాన్ని ఉండాలి పుస్తకం అలాంటి పుస్తకం చెప్తారా సార్ అనేసి అంటాడు అసలు సిలబస్లో అది ఉందో లేదో కూడా చూడడు ఈ మందాన్ని పుస్తకం కనిపించి పైన కవర్ మాత్రం నిగ గట్టిగా కనపడితే ఇక చాలే కబ్బా కాంపిటీషన్ కంటే పుస్తకం ఈ రేంజ్లో ఉండాలి ఇది చదివితే ఉద్యోగం దాని అంత రాదనేసి అంటాడు పుస్తకాలు చదివినంత మాత్రాన ఉద్యోగాలు రావు ప్రజెంట్ నోటిఫికేషన్లో ఎలాంటి ప్రశ్నపత్రాలను పత్రాలను గమనించి ఎలాంటివి వస్తున్నాయో ఆ విధానంలో మనం స్టడీ చేయగలిగినప్పుడు మాత్రమే మనకు వస్తుంది మీరు ఇంతింతలో పుస్తకాలు చదవడానికంటే ఎక్కువగా పేపర్ చదవడం బట్టి ఇలాంటి నాలెడ్జీ ఎక్కువ వస్తుంది మీకు కానీ మనం ఇప్పుడు స్టడీ చేస్తామా అస్సలు చేయము రెండోది ఎవరైనా ఒకసారి క్లాస్ చెప్తాను అంటే అస్సలు కూర్చోం కూడా కూర్చోం మనం ఏ హే ఆయన చెప్పేది మనం వినేది రాయ్ ఆ మరి ఏం చేయాలా ఇంటికడ బొచ్చిన పుస్తకాలు ఉన్నాయి సెల్ ఫోన్లు యూట్యూబ్ ఉంది ఇంకేం కావాలా పా అనేసి అటు ఇటు తిరుగుతాడు లాస్ట్కి వచ్చే కల ఇలాంటి సింపుల్ బిట్లు ఒకటో రెండో పోగొట్టుకొని ఇక లాస్ట్కి ఆ రెండు మార్కులతో ఉద్యోగం పోయిందని తేల మొహం వేసుకొని వచ్చేసి సార్ ఉద్యోగం పోయింది ఎన్ని మార్కులతో రెండే మార్కులు సార్ అంటాడు ఇక మరి రెండే మార్కులతో పోయిందనేసి ఇప్పుడు ఏడిచే పోతుంది అలాంటివి కొంచెం వినొచ్చు కదా ఇలాంటి సింపుల్ బిట్లు పోగొట్టుకోకూడదు కదా ఇది చదవడానికి ఏమైనా ఉందా చదివేదే లేదు అయితే ఇప్పుడు దీంట్లో మీకు ఏది ఆన్సర్ అనిపిస్తుంది మీరేమైనా గమనించండి ఇప్పుడు ఒకసారి దీంట్లో ఆన్సర్ ఏంటి పెట్టండి మీరు దీంట్లో ఆన్సర్ ఎత్తుకోండి ఇప్పుడు మనం దీంట్లో కంటిన్యూషన్ చేద్దాం ఎందుకు కంటిన్యూషన్ అనేసి అంటే ఈ అధికారిక పేర్లకు సంబంధించినటువంటిది ఏం ఉండదు దీన్ని కంటిన్యూ చేస్తాం ఈ యొక్క చాప్టర్ నేను చెప్పేలోపు దీంట్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఒకవేళ దీంట్లో క్లారిటీ రాబట్టి నేను చెప్పడం దండగా మీరు కూర్చొని వినడం దండగా ఇలా మొత్తం ఏదో భారత రాజ్యాంగంలో రాయబడితే అధికారికమైన పేరు అనుకున్నాం అయితే భారత రాజ్యంలో అధికారికమైన పేరుని ఏదైనా ఆర్టికల్లో రాయబడిందా ఖచ్చితంగా రాయబడాలి కూడా అయితే జనరల్గా మనం ఏంది లొకేషన్ అనంగులోనే ఏం రాసుకుంటున్నాం పేర్లు లొకేషన్ అంటేనే అడ్రస్ అడ్రస్ అంటే ఏం రాయాలి ఖచ్చితంగా ఎవరికి ఒక ఎవరికి ఒకరి పేరు రాసే రాయాలి అలా భారత రాజ్యాంగం అనేసి అంటే భారత రాజ్యాంగం కూడా ఇరుగు పురుగు దేశాలకి అది ఇంట్రొడక్షన్ తెలియపరచుకోవడమే కాబట్టి ఫస్ట్ ఆర్టికల్లో భారత రాజ్యాంగం ఏంటో తెలియపరచుకోవాలి పేరేంటో చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఉండాలా ఆర్టికల్ వన్ ఆర్టికల్ వన్ ఇంతకీ ఆర్టికల్ వన్ ఏం తెలియపరుస్తుందంటే భారతదేశానికి అధికారికమైన పేరు అధికారిక మైన పేరు లేదా పేర్లు అని తెలియపరిచింది ఇంతకీ భారతదేశం ఎలాంటి దేశము అనేది కూడా ఇక్కడ నుంచి తెలియపరచబడింది ఎలాంటిది అనేసి అంటే ప్రజాస్వామ్య దేశము రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేసి అంటాం భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉంది అలా ప్రజాస్వామ్య దేశమైనటువంటి దేశానికి ఏమేమి పేర్లు ఉన్నాయి అనేటువంటిది తెలియపరచింది ఎందుకంటే ఇరుగు పొరుగు దేశాల భారతదేశంలో ఏ రకానికి సంబంధించిన దేశం అనేసి అంటే ప్రజాస్వామ్య దేశం అని తెలియపరచడం కోసం భారతదేశ ప్రజాస్వామ్యకమైనటువంటి దేశం ఇలాంటి పేర్లను కలిగి ఉంది అనేటువంటిది ముందుగా ఇంట్రొడక్షన్లో చెప్పుకుంటాం మనం ఇలా ప్రజాస్వామికమైనటువంటి భారతదేశం అధికారికమైన పేరేంటి అనేసి అంటే ఒకటి హిందీ రెండవది ఆంగ్లం ఈ రెండు భాషల్లో అధికారికమైన పేర్లను తీసుకున్నాం హిందీలో ఏం పేరు తీసుకున్నాం అనేసి అంటే భారత్ ఇది భారత్ అనేసి అంటాం ఇది మరి రెండవది ఆంగ్లంలో ఏం తీసుకున్నాం ఇండియా అనేసి అంటాం ఇండియా అయితే ఆర్టికల్ ఒకటిలో భారతదేశానికి అధికారికమైన పేర్లు హిందీ ఆంగ్లం అనేటువంటి రెండు భాషలలో భారత్ ఇండియా అనే పేర్లను తీసుకుంటే ఇలాగే రాయబడ్డాయి అంటే ఇలాగే రాయబడలేదు ఆర్టికల్ వన్లో ఎలా రాయబడ్డాయి రాయబడ్డ భాషనివే రాయబడ్డ పేర్లువే కానీ ఎలా అంటే ఇండియా దట్ ఈజ్ భారత్ అనేసి అంటాం ఇలా ఇండియా దట్ ఈజ్ భారత్ భారత్ అనగా ఇండియా అని రాయబడింది మీకు సెంటెన్స్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఇచ్చుకుంటా ఇండియా దట్ ఈజ్ భారత్ భారత్ దట్ ఈజ్ హిందుస్థాన్ హిందుస్థాన్ దట్ ఈజ్ ఇండియా ఇండియా దట్ ఈజ్ భారతదేశం అలా ఇచ్చి సరైనది ఏంటి లేకపోతే కింద మళ్ళీ సరైన జవాబుని ఎంపిక చేయండి ఒకటి మాత్రమే రెండు మూడు మాత్రమే మూడు నాలుగు మాత్రమే అసలు సరైనది లేనే లేదు అనిస్తే ఇందులో ఉందా లేదన్న సంగతి కూడా తెలిసి మనం ఆన్సర్ పెట్టగలగాలి ఎందుకంటే ఈ కాలంలో ఎలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి వాడు మెన్షన్ చేస్తాడు ఆర్టికల్ ఒకటి ప్రకారం భారత రాజ్యాంగం ఆర్టికల్ ఒకటి ప్రకారం భారతదేశానికి అధికారికమైన పేరు హిందీ మరియు ఆంగ్ల భాషలలో భారత్ మరియు ఇండియా అనే రెండు పేర్లను తీసుకోవడం జరిగితే ఆ రెండు పేర్లు కూడా ఈ క్రింది విధానంలో ఎలా రాయబడింది అని వాడు ఇండియా దట్ ఈజ్ భారత్కు బదులు భారత్ దట్ ఈజ్ ఇండియా అనేసి ఇప్పుడు ఈ రెండు పేర్లు ఇవ్వకుండా హిందీ ఆంగ్ల భాషలు తీసుకున్నాక అలా మోడిఫై చేసి ఏమి ఏది సరైనది అని కూడా అడగవచ్చు అలా అడిగినా సరే మనం పెట్టగలిగేటట్టు ఉండాలి ఇలా మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా వినగలిగిన ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్స్ ఇవి మీరు గుర్తుపెట్టుకోండి ఇండియా దట్ ఈజ్ భారత్ అంటేనే వన్స్ ఇదే కనుక ప్రశ్నపత్రంలో అడిగితే తెలుగు మీడియం అయితే జాగ్రత్తగా వినండి ఏంటి అనేసి అంటే ఈ క్వశ్చన్ అనేది కనుక ఒకవేళ వస్తే మీరు తెలుగులో వంద వంద శాతం చదవకండి ఎందుకనేసి అంటే మీకు తెలుగు మీడియంలోకి వచ్చేసరికల్లా భారత్ దట్ ఈజ్ ఏది ఇండియా దట్ ఈజ్ భారత్ అంటే భారత్ అనగా ఇండియా అని రావాలి ఇటువైపు నుంచి మనం ఇటు వస్తాం అంటే భారత్ అనగా ఇండియా భారత్ అనేది హిందీ దాన్ని తెలుగులో తీసుకొస్తే భారతదేశమే ఇది మళ్ళీ ఇండియా అనేది ఇంగ్లీష్ పదం తెలుగులో తీసుకుంటే భారతదేశం అయితే భారతదేశం అనగా భారతదేశం వస్తుంది ఇంకా మీకు అర్థమవుతుందా ఒకవేళ కింద ఆప్షన్లలో భారతదేశం అనగా అనేసి మళ్ళీ ఇండియా దట్ ఈజ్ హిందుస్థాన్ హిందుస్థాన్ అన్న భారతదేశం వస్తుంది తెలుగులోకి వచ్చాక మళ్ళీ హిందుస్థాన్ దట్ ఈజ్ భారతదేశం అనేది మళ్ళీ ఇంగ్లీష్లో రాస్తాడు అలా భారతదేశం తెలుగులో భారతదేశం అవుతుంది మళ్ళీ అలా ఏంటి తెలుసు అంటే ఆ యొక్క ఆప్షన్లు చూస్తే చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతుంది ఒకవేళ ఇలాంటివి కొన్ని వస్తే దయచేసి తెలుగులో చదవకండి ఎమ్మంటే మీరు ఏం అంటే ఇంగ్లీష్ మీడియం పేపర్ అంటే ఇస్తారు లేదా పక్కన ఇస్తారు ఎమ్మంటే ఇంగ్లీష్ మీడియంలో చూడండి ఇండియా దట్ ఈజ్ భారత్ ఇది పెద్ద ఇంగ్లీష్ కాదు చూడండి ఇలా మీకు అనేసి అంటే ఏదైతే మెన్షన్ చేయబడుతుందో అది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ ఇలా లేకపోతే కనుక ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ ఇలా ఒక సబ్జెక్ట్ అనేటువంటిది కొంత మేరకు వస్తే మనకు దాని మీద అవగాహన కలిగి ఉంటాం ఇప్పుడు మనకు విషయం అర్థమైంది ఏంటి ఇక్కడ ఏ పేరు అధికారికంగా గుర్తించడంలో కీలక పాత్ర భారత పార్లమెంట్ భారత్ అనేటువంటి పేరుకి నా రాష్ట్రపతి గారు ఏం చేశారు ఇండియా అనేటువంటి పేరుకి యో ఇండియా అనే పేరుకి ఇచ్చిండు ఇక్కడ భారత్ ఇండియా అనేటువంటి రెండు నిర్ధారణ చేయబడ్డే రెండు మూడు ఆర్టికల్ అన్నాడు అయితే వాస్తవానికి ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ గురించి మనం తెలిసిపోయింది ఇప్పటికే ఏంటి భారత రాజ్యాంగంలో అధికారికమైన పేర్లను తెలియపరిచే ఆర్టికల్ ఏమనుకున్నాం ఆర్టికల్ వన్ కానీ ఇక్కడ ఏమంటాడు రెండు మూడు ఆర్ట అంటే అది రైటర్ రాంగా ఖచ్చితంగా ఇది రాంగే దాన్ని కొట్టేసేయండి అసలు దాని గురించి ఆలోచించొద్దు ఇంకా ఇక నెక్స్ట్ భారతదేశానికి అధికారికమైన పేరు నిర్ధారణ చేసినప్పుడు ఎవరు భారత ప్రథమ పౌరుడు సలహా ఇచ్చిందట మంచి గమనించండి ఇప్పుడు భారతదేశానికి అధికారికమైన పేరు ఎప్పుడు ఇవ్వబడింది ఫస్ట్ అది తెలియాలి అక్కడ మనం ఏదో సదీవనం అంటే చదివనం కాదు ముందు దీన్ని గమనిస్తే భారతదేశానికి అధికారికమైన పేరు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అది అమల్లోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ ఏం జరిగింది ఇప్పుడు భారత రాజ్యాంగం అమలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మరి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ అమల్లోకి వస్తే రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినటువంటి ఈ రోజు నుండి అంటే మధ్య రైతు పన్నెండు గంటలు ఈ రోజు నుండి ఆర్టికల్ ఒకటే అమల్లోకి వచ్చిందా ఆర్టికల్ ఒకటి నుంచి భారత పార్లమెంట్ ఉన్నటువంటి రెండు వందల ఆర్టికల్స్ ఉంటాయి రెండు వందల ఆర్టికల్ రెండు వందల యాభై మూడు అట్లాంటిది భారత పార్లమెంట్ అనేసి రాష్ట్రపతి అనే ప్రధాని అనేసి మంత్రిమండలం అనేసి లోక్సభ రాజ్యసభ అక్కడ కనిపిస్తాయి అంటే ముందు ఆర్టికల్ వన్ వన్ తర్వాత మనం కొంచెం కొంచెం స్టడీ చేసుకుంటూ పోతే ఎక్కడో మనకు నూట యాభై రెండు వందల ఆ ప్రాంతాలలో మనకి ఇవి కనిపిస్తాయి మరి లోపలికి వెళ్ళినటువంటి అన్నీ కూడా ఇగో ఈ క్షణంలోనే అమల్లోకి వచ్చినాయి అన్నీ ఆర్టికల్ ఒకటే కావచ్చు రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్టికల్ కావచ్చు పార్లమెంట్కు ఉన్న ఆర్టికల్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్కి ఉన్న ఆర్టికల్ కావచ్చు అన్నీ కూడా ఈ రోజునే వచ్చినాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి కావచ్చు పార్లమెంట్ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు అదేవిధంగా మనకున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు లోక్సభ రాజ్యసభ ఇలాంటి వీళ్ళందరికీ ఇదే రోజున మనకి పవర్స్ ఇవ్వటం జరిగింది మరి అదే రోజున పవర్స్ చూస్తున్నప్పుడు భారత ప్రథమ పౌరుడికి ఆ రాజ్యాంగాన్ని అంటే దీని అమలుకి సజెషన్ ఇచ్చే అధికారం ఉందా అంటే అసలు ఆయనకి అప్పుడు అధికారం లేదు అందుకే అధికారం అనేటువంటిది ఎప్పుడు లేదంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్న రాష్ట్రపతికి కానీ ప్రధానికి కానీ పార్లమెంటుకి కానీ లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ సుప్రీంకోర్టుకు కానీ ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్న అధికారికంగా పేర్లని నిర్ధారణ చేసింది ఎవరు అని అడిగితే రాజ్యాంగం మాత్రమే ఎవరికి అధికారం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి వన్స్ ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరాలలో ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే భారత ప్రధానికి రాష్ట్రపతికి పార్లమెంటుకి వీళ్ళకి మన రాజ్యాంగంలో ఉన్న అధికారికమైన పేర్లను మార్చడానికి అధికారం ఉందా అనేసి అంటే రాష్ట్రపతి సలహా సూచనలు సలహాలు సూచనలు చేయొచ్చు ప్రధా ప్రధాని పార్లమెంటులో భాగంగా లోక్సభలో ప్రధాన ప్రతినిధి కాబట్టి పార్లమెంటు తరపు నుంచి మనం ఈ రెండు పేర్లను ఇప్పుడు మార్చుకోవచ్చా అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్చుకోవచ్చు ఇప్పుడు మట్టుకు దాన్ని మార్చుకోవాలన్నటువంటి ఆలోచన అయితే ఇంతవరకు రాలేదు ఎవరికి అసలు దీని గురించి ఎవరు అంతగా ఎప్పుడు పట్టుకోలేదు ఎందుకంటే ఈ రెండు పేర్లు మనకి ఎప్పుడు నచ్చినాయి దాని గురించి ఎవరూ ఆలోచించలేదు కానీ ఒకవేళ మార్చొచ్చా అంటే మార్చు కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్న దీన్ని రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ పార్లమెంట్ కానీ సజెషన్ చేసింది ఫోర్స్ చేసింది ఇదే కావాలని చెప్పింది ఇట్లాంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు జరిగిందంటే జరగదు ఇప్పుడు జరగవచ్చా సజెషన్స్ ఇవ్వచ్చా మోడిఫికేషన్ చేయవచ్చా పవర్స్ ఉన్నాయా ఉన్నాయి ఇలా మనకి ఏంటనేసి అంటే భారతదేశానికి అధికారికమైన పేరు దేని వల్ల కలుగుతుంది భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్ వల్ల జరుగుతుంది ఆర్టికల్ వన్ ఏ రోజు నుంచి ఉంది పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ అయితే ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు చూడండి భారతదేశం అధికారికమైన పేరు భారత ప్రథమ పౌరుడు సలహాలు సూచనల మేరకట్టే ఇండియా అనే పేరు తీసుకుర్రాట ఆయన సలహాల మీదకి తీసుకోవడం ఛాన్స్ ఉందా కాక లేదు ఎందుకు పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ ఇది ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడే ఆయనకు ఆ పవర్స్ వచ్చినాయి కాబట్టి సజెషన్ ఇచ్చే ఛాన్స్ లేదు ఇంకా ఇక నెక్స్ట్ భారత పార్లమెంటు భారత అనేటువంటి పేరుని మనం అధికారికంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది అనేసి అనుకున్నా సరే అప్పటికి పార్లమెంట్ కూడా లేదు కాబట్టి ఇది కూడా ఛాన్స్ లేదు ప్రజెంట్ ఇప్పుడు ఉంటుందా ఇప్పుడు ఒకవేళ చేయొచ్చు అంటే చేయొచ్చు ఇప్పుడు సైజు నుంచి ఇవ్వచ్చా ఇవ్వచ్చు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా జరగదు ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే పైవేది కాదు ఇలా ఒక పార్ట్ అనే దాన్ని తీసుకున్నప్పుడు ఆ పార్ట్ అనేటువంటిది ప్రజెంట్ ఎలాంటి క్వశ్చన్స్కి ఆస్కారం ఉంది మనం ఎలా స్టడీ చేయాల్సి ఉంది అది తెలుసుకొని స్టడీ చేయాలి దీన్ని మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం కంప్లీట్ చేసామంటే భారతదేశానికి అధికారికమైనటువంటి పేర్లు కంప్లీట్ అయిపోయింది అది ఆర్టికల్ వన్ ఇండియా దట్ ఈజ్ భారత్ దానికి సంబంధించినటువంటి వివరణ మొత్తం కూడా బుక్లో రాసి పెట్టుకోండి దీంతో మనకి అఫీషియల్ నేమ్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఫైనాన్షియల్ అండ్ హిస్టారికల్ వీటికి సంబంధించి కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ